Ready to move in premium triplets villas at Kollur APR Projects. తెలంగాణలో ఎండ వేడి క్రమంగా పెరుగుతోంది. మొన్నటి వరకు అక్కడక్కడ అకాల వర్షాలు కురవగా ఓ వారం పాటు ఎండలు కాస్త తక్కువ స్థాయిలో నమోదయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఎండల తీవ్రత పెరగనుందని, ఆదివారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వచ్చే 5 రోజుల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని తెలిపారు. దక్షిణ దిశ నుంచి రాష్ట్రంలోకి కింది స్థాయి గాలుల ప్రభావంతో 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. వేడి మరింత ఎక్కువ అవుతుందని, ఈ జిల్లాతో పాటు సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ వంటి మరికొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయని వివరించారు. ఇక సిద్దిపేట జిల్లాలో శనివారం నాడైతే 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ తెలిపింది. సంగారెడ్డి జిల్లా కలిహేరిలో ఉష్ణోగ్రతలు 38.8 డిగ్రీలు నమోదు కాగా, మెదక్ జిల్లా శివంపేటలో 37.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. మధ్యాహ్న వేళల్లో అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లిన వాళ్లు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి వాటిని అధికంగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇక రాత్రిపూట సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.